మీ పిల్లలు ఫారిన్లో చదవాలనేది మీ కల, మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్. తెలంగాణ ప్రజలు దాదాపు పదేళ్లుగా తమ ఆత్మగౌరవం కోసం ఎంతగా విలవిల్లాడిపోయారో, ఆత్మగౌరవం లేని పరిస్థితుల్లో ఎంతగా ఆవేదనకు గురయ్యారో, ఎంత క్షోభకు గురయ్యారో టీపీసీసీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న రేవంత్ రెడ్డి గ్రహించినట్టుగా కనిపిస్తోంది. సరే, ఆయనకు స్వయంగా తట్టి ఉండొచ్చు, లేదా ఆయనకు ఎవరైనా కొదడ్రం సార్ లాంటి వాళ్ళు, ఆకునూరి మురళి లాంటి వాళ్ళు, లేకపోతే హరగోపాల్ సార్ లాంటి వాళ్ళు మరెవరైనా సరే సలహా కూడా ఇచ్చి ఉండాలి. ఎందుకంటే చూడండి, ఎన్నికల తర్వాత, ఫలితాల తర్వాత ఈ ఫలితాలు, ఈ విజయం ఏదైతే ఉందో, ఇది తెలంగాణ కోసం ప్రాణ త్యాగం చేసిన వాళ్ళకు అంకితం అని చెప్పాడు. గతంలో పనిచేసిన, ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ కానీ, బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఎవ్వరూ కూడా అటువంటి మాట మాట్లాడలేదు. తెలంగాణ అమర వీరులకు సంబంధించిన వ్యవహారంలో వాళ్ళు ఆ విధమైన గౌరవప్రదంగా మాట్లాడిన దాఖలాలు లేవు. సరే, హైదరాబాద్లో ట్యాంక్బండ్ దగ్గర తెలంగాణ అమరవీరుల స్థూపం చాలా భారీగా అట్టహాసంగా నిర్మించిన మాట నిజమే. వాళ్లకు నివాళిగా ఒక స్మారక కట్టడం నిర్మించిన మాట నిజమే, కానీ అదొక్కటే కాదు. తెలంగాణ ప్రజలకు ఆత్మగౌరవం కావాలి, తెలంగాణ ప్రజలు ఆత్మగౌరవంతో జీవించాలి అన్నది చాలా ముఖ్యం. తెలంగాణ రాష్ట్ర సమితి ఏర్పడిన నాడు ఆ సమయంలో నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో, ఆ స్లోగన్తో ఉద్యమం 14 ఏళ్ల పాటు నడిచినప్పటికీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ స్వరూపం మారిపోయింది, ఆ పార్టీ ఫంక్షనింగ్ మారిపోయింది, ఆ పార్టీకి సంబంధించిన నాయకత్వం పోకడలు కూడా పూర్తిగా మారిపోయాయి. ఇవన్నీ కూడా మనం గమనిస్తూ వచ్చాము. ప్రజలు ఇప్పుడు సరిగ్గానే జవాబు చెప్పినట్లుగా, బీఆర్ఎస్కు గుణపాఠం చెప్పినట్లుగా, అహంభావంతో అహంకారంతో ఎవరైతే వ్యవహరించారో వాళ్ళందరికీ ప్రజలు గుణపాఠం చెప్పినట్లుగా తీర్పు వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టబోతున్న, ప్రమాణ స్వీకారం చేయబోతున్న రేవంత్ రెడ్డి చాలా వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టుగా అర్థం చేసుకోవాలి. డే 1 నుంచి మీరు చూడండి, ఎన్నికల ఫలితాల నాటి నుంచి కూడా ఆయన ప్రతి అడుగు తెలంగాణ సెంటిమెంట్ చుట్టూ, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం చుట్టూ ఆయన వ్యూహాలు తిరుగుతున్నాయి. దీనికి ఎగ్జాంపుల్గానే ఈ ఆ రోజు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ కోసం ప్రాణత్యాగం చేసిన అమరవీరులకు అంకితం చేయడం కానీ, అట్లాగే ఇవాళ అంటే కొద్ది గంటల్లో ప్రమాణ స్వీకారం ఉండగా రేవంత్ రెడ్డి ప్రజలకు విడుదల చేసిన బహిరంగ ప్రకటనలో కూడా చాలా స్పష్టంగా ఆయన మెన్షన్ చేశాడు, ఎంతోమంది ప్రాణత్యాగాలతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం, సోనియా గాంధీ ఆశీస్సులతో ఏర్పడిన తెలంగాణ రాష్ట్రంలో ఇక ఇందిరమ్మ రాజ్యం రాబోతుందని ఆయన చెప్పాడు. ప్రజలందరూ తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాలని కూడా ఆయన అప్పీల్ చేశాడు. అంటే ఇక్కడ చెప్పదలుచుకుని ఏంటంటే, తెలంగాణ ప్రజలకు కేసీఆర్ ప్రభుత్వం సాగునీటిని అందించి ఉండవచ్చు, లేదా మరొక రకంగా కొన్ని కార్యక్రమాలు సక్సెస్ఫుల్గానే చేసుకుండొచ్చు, దాంట్లో కూడా డిస్ప్యూట్ లేదు. కానీ ప్రజలకు కావాల్సింది బిర్యానీ, లేకపోతే ఇంకొక రకమైన వ్యవహారం కాదు. వాళ్ళకు కావాల్సింది సెల్ఫ్ రెస్పెక్ట్. ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ చాలా సందర్భాల్లో ఆయనకున్న భాష పరిజ్ఞానం అంతా కూడా రంగరించి ప్రజల స్వావలంబన, ప్రజల ఇంకా రకరకాలుగా ఆయన మాట్లాడుతూ వచ్చారు. బట్ తీరా ఆచరణ వచ్చే వరకు చాలా రివర్స్లో వ్యవహారం నడిచిన సంగతి కూడా మనందరికీ తెలుసు. సరే, కమింగ్ టు రేవంత్ రెడ్డి ఇష్యూ. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసే సమయంలోనే ఒక నిరుద్యోగ యువతికి ఆయన ఉద్యోగ నియామక పత్రం ఇవ్వబోతున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండ్ సిగ్నిఫికెంట్ డెవలప్మెంట్. అంటే కొత్త ప్రభుత్వం
ఏ దిశలో ప్రయాణించబోతుందో అనే దానికి సంబంధించిన సంకేతంగా కూడా రేవంత్ రెడ్డి ఈ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు, అదే ఈ కార్యక్రమాన్ని ఆయన చేపడుతున్నారు. 17 రజని అనే ఒక వికలాంగురాలు గాంధీ భవన్కు వెళ్ళి పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డిని కలిసి తాను ఎంఏ చదివినప్పటికీ తనకి ఇప్పటిదాకా ఉద్యోగం రాలేదని, చివరకు ప్రైవేట్ కంపెనీలో కూడా ఎవరు ఉద్యోగం ఇవ్వడం లేదని ఆయనతో మొరపెట్టుకుంది, తన ఆవేదనను తెలియజేసింది. దీనికి స్పందించిన రేవంత్ రెడ్డి అప్పటికప్పుడే తన సహాయకులకు చెప్పి మొత్తంగా రికార్డ్ చేయించాడు, అదే రాయించాడు ఆమె పేరు అడ్రస్సు వగైరా అంతా కూడా చేయించి తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా రజనికి వికలాంగురాలు అంటే రజనికి ప్రత్యేకంగా ఆహ్వానాన్ని పంపించాడు. అట్లాగే అంటే అదే రోజు ప్రమాణ స్వీకారం సమయంలోనే ఆ క్షణంలోనే ఆమెకు ఉద్యోగ నియామకం చేస్తూ ఉద్యోగాన్ని ఇస్తూ ఆ నియామక పత్రం పైన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి సంతకం చేయబోతున్నాడు. ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలు వాటిపై సంతకాల కంటే కూడా ఒక వికలాంగురాలైన యువతికి ఉద్యోగ నియామక పత్రం ఇవ్వడం అన్నది అత్యంత ముఖ్యమైన పరిణామంగా నేను భావిస్తున్నా. అందువల్ల మరి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అట్లాగే బీఆర్ఎస్ నాయకులు ఎన్నికల ప్రచారంలో పదే పదే చెప్తూ వచ్చారు, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇందిరమ్మ రాజ్యం తీసుకొస్తామని చెప్తున్నారు. ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? ఎమర్జెన్సీ కాదా? లేకుంటే ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? రక్తపాతం కాదా? ఇందిరమ్మ రాజ్యం అంటే ఏమిటి? నిర్బంధం కాదా? అటువంటి పరిస్థితులు కావాలా? అటువంటి రాజ్యం కావాలా అని కూడా వాళ్ళు చాలా అంటే కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలు షిఫ్ట్ అవుతున్నట్టుగా ఒక వాతావరణం దాదాపుగా సూచనప్రాయంగా తెలిసిన తర్వాతే అటువంటి కౌంటర్ ప్రచారాన్ని వాళ్ళు ప్రారంభించారు. కానీ ఆ ప్రచారాన్ని ప్రజలు వమ్ము చేశారు. ప్రజలు మార్పు కోరారు, మార్పు కోరినట్టుగా వాళ్ళు తమ తీర్పు ద్వారా రుజువు చేశారు. అట్లాగే ఇందిరమ్మ రాజ్యాన్ని కూడా వాళ్ళు కోరినట్టుగా భావించాలి. ఇందిరమ్మ రాజ్యం కావాలని కోరారు అంటే ఇందిరాగాంధీ హయాంలో జరిగిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలనండి, పేద ప్రజల ప్రయోజనాలనండి, మనం ఏం చెప్పుకున్నా కూడా ఇందిరాగాంధీ హయాంలో జరిగిన ఆ కార్యక్రమాలు మళ్ళీ తీసుకొస్తామని రేవంత్ రెడ్డి చాలా గట్టిగా ప్రజలకు హామీ ఇస్తున్నాడు. కేసీఆర్ చెప్పినట్టుగా కానీ, మరొకరు చెప్పినట్టుగా కానీ ఇందిరాగాంధీ హయాంలో కేవలం ఎమర్జెన్సీ మాత్రమే కాదు, ఈ దేశంలో చాలా అభివృద్ధి జరిగింది, పేద ప్రజలకు చాలా రకాలుగా మేలు జరిగింది, వాటన్నింటినీ తోసిపుచ్చి కాంగ్రెస్ పార్టీ వేగాన్ని ఏదో రకంగా బ్రేక్ వేయడానికి అడ్డుకోవడానికి చేయవలసిన ప్రయత్నాలన్నీ చేశారు, అవన్నీ కూడా విఫలమైపోయాయి. ఇప్పటిక రేవంత్ రెడ్డి స్వయంగా ఇందిరమ్మ రాజ్యం స్థాపించబోతున్నట్టు వస్తున్నట్టు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు విడుదల చేసిన ఒక బహిరంగ లేఖ, ప్రజలకు విడుదల చేసిన బహిరంగ లేఖలో ఆయన మెన్షన్ చేశారు. అందువల్ల ఖచ్చితంగా చాలామంది అంటే తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి పైన, కొత్తగా ఏర్పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం పైన చాలా ఆశలు కలుగుతున్నాయి. ప్రజలు ఎట్లాగో మార్పు కోరుకున్నారు, ఆ మార్పు ఎట్లా ఉండబోతుంది, ఏ రకంగా ఉండబోతుంది, రేవంత్ మోడల్ పరిపాలన ఎట్లా ఉండబోతుంది, వీటన్నిటిపైన కూడా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సో సారాంశంలో ఏంటంటే తెలంగాణ ప్రజల త్యాగాలు, తెలంగాణ కోసం ప్రాణ త్యాగాలు చేసిన వాళ్ళను గుర్తుపెట్టుకోవడం, వాళ్ళను గుర్తించి వాళ్లకు తగిన మర్యాద ఇవ్వడం అనేది రేవంత్ రెడ్డి చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తుంది. అందువల్లనే ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా తెలంగాణ ఉద్యమంలో ప్రాణాలు పోగొట్టుకున్న అంటే ప్రాణ త్యాగం చేసిన, బలిదానాలు చేసిన వాళ్ళ కుటుంబాలన్నింటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా
ఎల్బిసిడెంకు ఆహ్వానించారు. సో ఈ అంటే ఈ డిఫరెన్షియేషన్ అనేది అంటే ఈ తేడా అంటే కేసీఆర్ ఎక్కడ విఫలమయ్యారు, తెలంగాణ సెంటిమెంట్ నుంచి క్రమంగా ఆయన ఎట్లా డిస్కనెక్ట్ అవుతూ వచ్చాడు, ఎట్లా గ్యాప్ తెలంగాణ ప్రజలకు అంటే తెలంగాణ అనే ఒక ఏదైతే ఒక ఇంపార్టెంట్ భావోద్వేగం అనండి, భావజాలం అనండి, దాని నుంచి ఎప్పుడైతే సంబంధాలు తెగిపోతూ కట్ ఆఫ్ ఏరియాలోకి బీఆర్ఎస్ వెళ్ళిపోతూ వచ్చిందో వాటన్నింటినీ కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి మళ్ళీ పునరుద్ధరించడానికి అంటే సంబంధాలు పునరుద్ధరించడానికి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు అనేదే ఒక గొప్ప కళ, 60 ఏళ్ల తర్వాత ఫలించిన కళ, అది సోనియా గాంధీ ఆశీస్సులతోనే ఆ కళ నెరవేరిందని అందరం అనుకుంటున్నాం. కేసీఆర్ కూడా చాలా సందర్భాల్లో అసెంబ్లీలో కూడా బహిరంగంగానే చెప్పారు. సరే, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని విమర్శించడం, కాంగ్రెస్ పార్టీ పైన దుమ్మెత్తిపోయడం ఇవన్నీ కూడా చేశారనుకుంటే అది డిఫరెంట్ ఇష్యూ. సో ఇప్పుడు ఇక ప్రజలకు మార్పు కోరారు, మార్పు ఆ మేరకు తీర్పును కూడా ఇచ్చారు. సో ఇప్పుడు ఇక్కడ రేవంత్ రెడ్డి కొత్త ప్రభుత్వం ఎట్లా ఉండబోతుందో, ఆ నమూనా ఎట్లా ఉండబోతుందో దానికి సంబంధించిన ఒక సూచన అనండి, లేదంటే దానికి సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ అనండి, లేదంటే ఏ రకంగా ఉండబోతుంది అని చెప్పడానికి మాత్రం ఖచ్చితంగా ఈ నిరుద్యోగుల విషయాన్ని చాలా పర్టికులర్గా చాలా ఫోకస్డ్గా ఈ ప్రభుత్వం కొత్త ప్రభుత్వం తీసుకొని పోతున్నట్టుగా అర్థమవుతోంది. నిరుద్యోగుల అంశాన్ని చాలా ప్రత్యేకంగా హ్యాండిల్ చేయడానికి ప్రయత్నించే అవకాశం ఉన్నట్టుగా కూడా కనిపిస్తోంది. థ్యాంక్ యూ వెరీ మచ్.